ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్లిమోని వ్లాగ్. సో టుడే వ్లాగ్ వచ్చి శివ గాడ్ పెయింటింగ్. సో శివుడు బొమ్మ గీస్తున్నాను. పెయింటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో అందరు వేసుకుంటా కూడా సింపుల్. అండ్ మనకు కావాల్సింది కలర్స్, గమ్ అండ్ చార్ట్ అండ్ ఏ4 షీట్. సో ఇప్పుడు నేను చార్ట్కి ఏ4 షీట్ అంటించేసా. సో అది వచ్చేసి మన డ్రెస్సెస్కి వస్తాయి కదా, సో అవి అట్ట ముక్కలు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డార్క్ కలర్ బ్లూ తీసుకున్నాను. సో దాంట్లో కొంచెం బ్లాక్ కూడా మిక్స్ చేసి మనం సైడ్ మొత్తం పెయింట్ అనేది వేసేసుకోవాలి. సో నేనైతే మొత్తం రౌండ్ రౌండ్ లేయర్ లేయర్గా వస్తున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. అండ్ నా వీడియో నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీ దాకా రావటానికి బెల్ ఐకాన్ మట్టికి మర్చిపోకుండా ఆన్ పెట్టుకోండి. సో ఇప్పుడైతే నేను బ్లూలో బ్లాక్ అనేది మిక్స్ చేసుకొని లేయర్ అనేది ఫస్ట్ లేయర్ గీసేసుకుంటున్నా. సో ఈ పెయింట్ అనేది ఎవరైనా వేయచ్చు, చాలా ఈజీ. మీరు ఒకసారి వీడియో మొత్తం క్లారిటీగా చూస్తే మీకే అర్థమైపోద్ది పెయింటింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వేయాలనేది. సో నేనైతే మీకు పాయింట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడైతే నేను బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ చేసుకొని ఒక ఫస్ట్ లేయర్ అయితే వేసేసుకుంటున్నా. సో దీంట్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ అండ్ బ్లూ, తర్వాత ఓన్లీ బ్లూ, తర్వాత వైట్ అండ్ లైట్ బ్లూ మిక్స్, మధ్యలో కొంచెం వైట్ ఉంచేస్తాం లాస్ట్ సర్కిల్ వచ్చేటప్పటికి. సో ఇప్పుడైతే నేను మొత్తం ఫస్ట్ లేయర్ అనేది వేసేసుకున్నాను. అండ్ సెకండ్ లేయర్ వచ్చేటప్పటికి మనం జస్ట్ మాల్ బ్లూ కలర్, నేనైతే ఏ కలర్స్ అనేవి యూస్ చేస్తున్నా అంటే రంగీల కలర్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, అవే యూస్ చేస్తున్నా. మనం ఆయిల్ కలర్స్ యూస్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. నా దగ్గర అయితే ప్రెజెంట్ నేను ఈజీగా అందరికీ మంచిగా తక్కువలో అయిపోయేలాగా, కానీ పెయింటింగ్ అనేది చాలా అందంగా మనకి రూమ్ డెకరేషన్స్కి బాగా నీట్గా కనిపించే విధంగా నేను మీకు ఎలా చేయాలో వితిన్ 5 మినిట్స్లో ఒక మంచి పెయింటింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను బ్లూ కలర్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం సెకండ్ లేయర్ అప్లై చేసేటప్పటికి మొత్తం బ్లూ కలర్ అనేది ఇంకో సెకండ్ లేయర్ వేసేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ వాటర్లో డిప్ చేసి బ్లూ అండ్ బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ చేసుకున్న ఈ రెండు కలర్స్ మధ్యలో వాటర్ డిప్ చేసి బాగా రఫ్ చేయాలి అక్కడ. సో అలా చేయటం వల్ల ఏంటంటే బ్లాక్ అండ్ బ్లూ రెండు మిక్స్ అయిపోయి సో లేయర్స్ అనేవి కలిసిపోతాయి చూడటానికి చాలా బాగుంటుంది. సో చాలా మంచిగా నీట్గా వేసుకోవచ్చు, పెయింట్ కూడా తొందరగానే అయిపోద్ది. పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది కూడా మనకి చూడటానికి ఇంట్లో పెట్టుకుంటే. సో లాస్ట్కి వచ్చేటప్పటికి నేను బ్లూ అనేది కలర్ అనేది లైట్ లైట్గా వేసుకొస్తున్నా. సో ఎక్కువ వాటర్లో డిప్ చేయండి మీరు. మీరు ఇప్పుడు చూస్తే నా పెయింట్ బ్రష్కి కలర్ తీసుకోలేదు, జస్ట్ వాటర్ అనేది డిప్ చేసి మిగతా బ్లూ కలర్ అనేది మొత్తం సైడ్స్ అంతా అప్లై చేసేసుకుంటున్నా. సో చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం పెయింటింగ్ చేయడం అనేది. చాలామంది అనుకుంటారు వాము పెయింటింగ్ వేయలేమని, బట్ మనం ట్రై చేస్తే అవుద్ది. ఏది మన కుటుంబతో రాదు కదండి, అన్నీ నేర్చుకుంటానే వస్తాయి. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు వైట్ కలర్ కూడా తీసుకొని మిడిల్లో మనం వేసేసుకోవాలి. సో లాస్ట్ లేయర్ ఇది వచ్చేసి సో వైట్ తీసుకున్నాను కదా, సో వైట్ కలర్ కూడా సేమ్ వేసేసుకోవాలి మనం. వాటర్లో ఎక్కువ డిప్ చేసేసి మొత్తం సర్కిల్ అంతా మొత్తం వేసేసుకోవాలి. సేమ్ బ్లూ అండ్ వైట్ కలర్ మిక్స్ అయిపోవాలి లేయర్ అనేది. చెప్పా కదండి వాటర్ ఎక్కువ తీసుకొని బ్లూ అండ్ వైట్ దగ్గర బాగా రఫ్ చేసుకుంటూ ఉంటే లేయర్స్ అనేవి మిక్స్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నేను దీని మీద శివుడు బొమ్మ అనేది ఇప్పుడు గీసేసుకుంటాను. సో మీకు క్లారిటీగా చూపిస్తా, మీరు అలాగే గీసేసుకోండి. అదిగోండి శివుడు బొమ్మ రెడీ. సో చూసారు కదా చాలా ఈజీ అండి మనకైతే మొత్తానికి పెయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వచ్చి శివుడు బొమ్మ, అంతేనండి శివుడు బొమ్మ గీసుకున్నాం కదా. ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్తో మొత్తం శివుడు బొమ్మ అనేది మన బార్డర్ లైన్స్ మొత్తం గీసేసుకోవడమే. చాలా ఈజీ అండి, మనకు శివుడే కాదు ఏ బొమ్మైనా గీసుకోవచ్చు.
కావాలంటే ఒక అమ్మాయి బొమ్మ గీసుకోవచ్చు, ఒక ఫ్లవర్ గీసుకోవచ్చు, కావాలంటే మనం ఒక బటర్ఫ్లై కూడా గీసుకోవచ్చు. మన థింకింగ్ బట్టే ఉంటుంది మనం ఏదైనా పెయింట్ చేయాలనేది. సో మీకు ఇష్టం వచ్చిన బొమ్మ గీసుకోవచ్చు. నేనైతే శివుడు బొమ్మ గీసుకున్నాను. చక్కగా నేనైతే బొమ్మ గీసేసుకున్న శివుడిది, మీకు క్లారిటీగా కూడా ఉంది, మీరు చక్కగా గీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దానికి మొత్తం బ్లాక్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నిజంగా నచ్చితే ప్లీజ్ షేర్ చేసేయండి అబ్బా. లా చూడండి, ఫైనల్గా నేను శివుడు బొమ్మ గీసేసుకున్నాను. మొత్తం బ్లాక్ కలర్ అంతా అప్లై చేసేసా, ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సరే కొత్త వీడియోతో వచ్చేస్తాను. సో బాయ్.